ఏలం పట ద్వారా వచ్చిన ఆదాయం ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని సిద్దిపేట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయల విక్రయం, కొబ్బరి ముక్కలు సేకరించే హక్కు, అమ్మవారి ఒడిబియ్యం దుకాణ సముదాయాలకు గాను బహిరంగ వేలం నిర్వహించారు. వేలం పాటలో డిపాజిట్ చేసిన వారికి మాత్రమే వేలం వేసేందుకు అవకాశం కల్పించారు. పక్క మండలాల నుంచి కూడా వేలం పాటలో పాల్గొనేందుకు హాజరైనప్పటికీ తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘాల మహిళలు బయట వారికి వేలం పాట వేసేందుకు అవకాశం కల్పించవద్దని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రజిత రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, అంజయ్య, సుధాకర్, చిన్న, అర్చకులు యాదగిరి, మల్లయ్య, కృష్ణమూర్తి, కొండయ్య, రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.